నమస్కారం నా పేరు తరణి వే డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు టీడీపీ ఆధారిత చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేతలు సీఎం జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు नड़क आरोग्य प्रयोजन अंटुना एनटीआर जिला कलेक्टर डेली राव शारीरिक श्रम को प्रति समय केटाइन सूचना वाईसीपी नेतल्लो भय मोदलैंदि अंटुना टीडीपी नेता बोंडा उमा महेश्वरराव चंद्रबाबू पर्यटन को प्रजलु ब्रह्मरथम पड़ुतुन्नारनि वेल्लडि प्रीमियर लीग पोटीलु घनंगा जरुगुतुन्नायनि तेलिपिना केसनेनी फाउंडेशन एंडी केसनेनी चिन्नी युवतलो क्रीडा स्फूर्तिनि पेंपोंदिंचडमे तम लक्ष्यमनि स्पष्टं बीसी संघं जातीय नेता एंपी आर् कृष्णय्यकु घन स्वागतं तम नेतकु समस्यलनु लिखितपूर्वकंगा अंदजेसिन बीसी संघाल नायकुलु परुगु एप्पुडु अवसरमो अप्पुडे मोदलुपेट्टालनि राष्ट्र परिश्रमल शाखा मंत्री गुडिवाड अमरनाथ चेप्पारु वैजाग् रन्नर्स सोसैटी आध्वर्यंलो वच्चे नेल 18न स्थानिक बीच रोड्लोनि संध्या मेरेन्स वैजाग् मार्थन् कार्यक्रमानिकि संबंधिंचिन टी-षर्ट्नु विशाखलोनि ओक प्रैवेट् होटल्लो आविष्करण कार्यक्रमं जरिगिंदि ఈ సందర్భంగా అమరనాథ్ మాట్లాడుతూ విశాఖ నగరం ప్రపంచ శ్రేణి నగరాలతో పోటీ పడుతుందని అన్నారు ఇటువంటి ప్రాంతంలో మార్తా నిర్వహించడం ముదవాహమని ఆయన అన్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మార్తాల్లో పాల్గొనే వారికి ఆరోగ్యంతో పాటు విశాఖ అందాలను చూసే అవకాశం కూడా కలుగుతుందని అన్నారు ఇమ్యూనిటీని పెంచుకోవడంతో పాటు బాడీ ఫిట్నెస్ కు వ్యాయామం ఎంతో అవసరమని ఇటువంటి మార్తాలు ఇందుకు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన చెప్పారు మార్తా జరిగే ప్రాంతంలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక వైద్య శిబిరాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీ-షర్ట్లు మెడల్స్ అల్పాహారం అందించనున్నామని బాలకృష్ణ చెప్పారు విశాఖ రన్నర్ సొసైటీ వారు కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ దీన్ని ఏదో షోకేస్ చేయాలనో లేకపోతే ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ గా చేయాలనేటువంటి దాని కాకుండా ఎక్స్క్లూజివ్ గా రన్నర్స్ కి ఒక ప్రోగ్రామ్ గా కండక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ सो डेफिनेट कैप लिमिट आई वाज देयर एट द नेवल मैराथन आलमोस्ट अ वीक अगो देयर वर आलमोस्ट 20,000 पीपल हु हैव पार्टिसिपेटेड इन इट सो लॉट ऑफ देम आर फ्रॉम द नेवल स्टाफ ऑल द प्राइजेस वर गिवन टू द नेवल प्रॉब्ली दे वन द फुल मैराथन दे वन द हाफ मैराथन एंड द गाय हू स्टूड फर्स्ट इन द फुल मैराथन वाज अ ट्राइबल गाय फ्रॉम पाडेरु నడకను నమ్ముకుంటే సంపూర్ణ ఆరోగ్యం దక్కినట్లే అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ జిల్లిరావు అన్నారు నడక ప్రారంభిస్తే ఆరోగ్యంతో పాటు రోగాలు దరిచేరవు అన్నారు నడకతో శారీరక శ్రమ పెరిగి జీవనక్రియ మెరుగుపడుతుందని తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు విజయవాడలో వెన్ సర్కిల్ దగ్గర నుండి కిందకి నించండి మన విజయవాడ రన్నర్స్ 7th ఎడిషన్ మారథాన్ 21 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అనేటువంటి రన్స్ అనేటువంటివి ఈరోజు స్టార్ట్ అయినాయి వర్మ గారు అదేవిధంగా ఇతర మన రన్నర్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా అనేటువంటి రావడం చాలా ఎంతూజియాస్టిక్గా చాలా విజయవాడ రన్నర్స్ నుండి మన విజయవాడ బెజవాడ ఇట్స్ చాలా మంది రావడం ఇక చూస్తే అనేటువంటి కలర్ఫుల్ అనేటువంటి డ్రెస్సెస్తో చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు గత లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల అనేటువంటిది గొప్పగా ఈవెంట్ అనేటువంటి జరగలేదు ఇప్పుడు చాలా ఎంతూజియాస్టిక్ గా అనేటువంటి జరుగుతూ ఉంది సో రన్నింగ్ యొక్క ప్రాముఖ్యత రన్నింగ్ అనేటువంటి దాని వల్ల ఆరోగ్యంపై ఉండేటువంటి ఆ ఇంపాక్ట్ గురించి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు మేజర్ సిటీలో మీరు చూస్తూ ఉన్నారు ఇలాంటి మారథాన్స్ అనేటువంటివి ఈ 5K రన్ను 10K రన్ను అనేటువంటి రెగ్యులర్ గా బెంగళూరు అండ్ హైదరాబాద్ ఢిల్లీలో జరుగుతున్నాయి దానికి దీటుగా అనేటువంటి మన విజయవాడలో కూడా అనేటువంటి ఇలాంటి ఈవెంట్స్ అనేటువంటి ఆర్గనైజ్ చేసుకోవడం
చాలా ఆనందదాయకం ఇలాంటి మరిన్ని మోర్ అండ్ మోర్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి కావాలి ఐ యామ్ రియల్లీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ విజయవాడ రన్నర్స్ సంఖ్యాపరంగా చూసుకుంటే కూడా మ్యారథాన్ అరౌండ్ 150 అని చెప్తున్నారు తర్వాత 5K రన్ 800 పీపుల్ పార్టిసిపేటింగ్ అదే విధంగా 10K 400 ఇట్స్ ఎ వెరీ బిగ్ నంబర్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ పార్టిసిపేషన్స్ బై పార్టిసిపెంట్స్ హియర్ ఈ యొక్క ఫెసిలిటీ క్రియేట్ చేసిన విజయవాడ రన్నర్స్ తర్వాత స్పాన్సరర్స్ తర్వాత ట్రాఫిక్ డైవర్షన్ చేసి క్రియేట్ చేసిన సిపి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఐఎమ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ది ఈవెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి శ్రీరామ్ సిటీ నుంచి వచ్చి మేము రన్నర్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నాము పర్టికులర్గా లాస్ట్ 2 ఇయర్స్లోనూ వచ్చి ఈ వర్చువల్లో వచ్చి మేము చేసాము కాకపోతే పార్టిసిపెంట్స్ వచ్చి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మేము చూసిన దానికి ఈసారికి వచ్చి చాలా ఎక్కువైంది పర్టికులర్గా వచ్చి కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ వచ్చి బాగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు హెల్త్ కాన్షియస్లో వచ్చి ఇది అందరికీ ఉపయోగించుకుంటారని వన్స్ అగైన్ అందరూ వచ్చి పర్టికులర్గా కలెక్టర్ గారికి ఐజీ గారికి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని జీ కొండూరు మండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు ఆదివారం జీ కొండూరులో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీ అంటే తిట్లు దండకాల పార్టీ అని అర్థమవుతుందని అన్నారు ఎంతో జనరంజకంగా పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడుతున్న చంద్రబాబును చూసి ప్రజలు మరింత అసహించుకుంటున్నారని పేర్కొన్నారు ప్రజలలో సీఎం జగన్ లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నీతి మాలిన విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు ఏపీలో అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధించడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుగా ఉందన్నారు ప్రభుత్వ పథకాలు పనికిరానివని మూర్ఖమైనవని అంటున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు జగనన్న సంక్షేమ పథకాల వల్ల నేడు ఎంతో మంది పేదలు సంతోషంగా ఉన్నారన్నారు పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నెల్లూరి లీలా శ్రీనివాస్ కేడీసీసీపీ డైరెక్టర్ గుమ్మడపు రవీంద్ర రాణా సీనియర్ నాయకులు వేములకొండ సాంబశివరావు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కాజా బ్రహ్మయ్య నాయకులు గొట్టుముక్కల ఓంకార్ బాబు బెజవాడ వీర వెంకటేశ్వరరావు బొర్రా నరేంద్ర జీ కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వేములకొండ విష్ణు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి ఆయన పరిధి మర్చిపోయి ఆయనకున్న అనుభవాన్ని మర్చిపోయి ఏమీ చేయలేని దిక్కుతో ఆచని పరిస్థితుల్లో నోట్లోంచి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారండి ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే నేను అభివృద్ధి చేశాను నువ్వేం చేశావు అని అడిగే పరిస్థితి ఉంటుంది అవన్నీ పోయి ఇవాళ 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని కూడా నేను ఈ కార్యక్రమాలు చేశాను జగన్ గారు 3 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయాడు నేను ఎలక్షన్కి వస్తాను నాకు ఓటు వేయండి అని అడగాల్సింది పోయి ఇదే నాకు చివరి అవకాశం నన్ను గెలిపించుకుంటారో లేదో ఎట్లా ఒకటా గెలిపించండి అని చెప్పుకునే దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలని చెప్పని కోరుకుంటున్నాము ఏమన్నా మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా మేము ఈ కార్యక్రమాలు చేసాం మా 5 సంవత్సరాల కాలంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేసాం ఫలానా జిల్లాలో ఈ కార్యక్రమం చేసాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పండి అంతేగాని కార్యకర్తల్ని నాయకుల్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం పోలీసు వాళ్ళని మాట్లాడటం సిబిసిఐడి అంటారు ఏసీబీ అంటారు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధికారంలోకి వచ్చిన కేవలం 1 సంవత్సరం కాలంలోనే దాదాపు 135,000 ఉద్యోగాలు పర్మనెంట్ జాబ్లు మొన్నే రెగ్యులర్ చేయడం కూడా జరిగింది అందరికీ సచివాలయ ఉద్యోగులందరికీ ఒక సచివాలయం వ్యవస్థ కానివ్వండి ఆర్బీకేలు కానివ్వండి అంటే రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు కానివ్వండి ఒక కొత్త వ్యవస్థను సృష్టించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందరికీ అందుబాటులో ఉండడానికి కోసం విద్య వైద్యం ఆరోగ్యం అని తరతరాల నుంచి నాయకులు మాట్లాడే కేవలం మాటల్లో ఉన్న దాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు అందుకు అనుగుణంగా దాన్ని చూసి మీరే అభివృద్ధి చేశారో చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత 598 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ దీక్షా శిబిరంకి సంబంధించి మరిన్ని వివరాలు మావి డిజిటల్ న్యూస్ విశాఖ బ్యూరో చీఫ్ దుర్గాప్రసాద్ ఇప్పుడు అందిస్తారు
ఎన్నో త్యాగాలు ఉద్యమాలు బలిదానాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక తీసుకునే వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదు, కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి విశాఖపట్నం జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సుమారు 598 రోజులుగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడుతున్నారు. అయితే ఈ రోజుకి 599 రోజు చేరుకుంది. ఈ రిలే దీక్ష సంబంధించి కానీ వారి భవిష్యత్ కార్యాచరణ సంబంధించి కానీ మనతో మాట్లాడేందుకు కార్మిక నేత ప్రకాష్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రకాష్ గారు చెప్పండి, గత 599 రోజులుగా మీరు దీక్ష చేస్తున్నారు, అయితే కేంద్రం ఒక పర్సన్ కూడా వెనక్కి తీసుకునే ఆలోచన అక్కడ కనబడట్లేదు. సో మీ కార్యాచరణ ఏమి కొనబోతుంది? నిజానికి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వెయ్యలేదు అనేటట్టుగా కనపడుతున్నది, కానీ 598 రోజులుగా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం. 598 రోజులుగా మహిళలు, విద్యార్థులు, యువకులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఇంతమంది ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోసుకోనేటువంటి ఒక బహుళజాతి కొరియా కంపెనీకి అమ్మాలనేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది అంటే అదే పెద్ద సిగ్నల్ ప్రభుత్వం నిలువరించామనేది. ఏ రకంగా అయితే వ్యవసాయ చట్టాలని ప్రభుత్వం ప్రజలకి క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుందో, ఈ ప్రైవేటీకరణ విధానాన్ని కూడా అలాగే వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ అమ్మరాదనేటువంటి కార్యక్రమం ఇక్కడ మేము చేస్తున్నాము. నిజానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది 32 మంది ప్రజానీకం బలిదానంతో ఏర్పడింది. ఇప్పుడు మీరు చెప్పారు బలిదానంతో ఏర్పడినటువంటి సంస్థ ఇది. బలిదానంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ని మా ప్రాణాలొడ్డైన ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం, భావి తరాలకు అందిస్తాం. కారణం ఏమిటంటే ఒక దేశం తాలూకా ప్రజల ఆర్థిక స్థితిగతులు కానీ సామర్థ్యం కానీ వాళ్ళ దగ్గర ఉండే బంగారాన్ని బట్టి చూడరు. కేవలం ఆ దేశంలో తలసరి ఉక్కు వినియోగం పైన చూస్తారు. అట్లాంటి మోస్ట్ అల్ట్రా మోడర్న్ స్టీల్ ప్లాంట్, ది ఓన్లీ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, దీన్ని అమ్మాలనుకోవడం చాలా దుర్మార్గం. నిజానికి ప్రభుత్వం అంటే ధర్మకర్త, ప్రభుత్వ రంగ సంస్థ ధర్మకర్త, యజమాని కాదు. అట్లాంటి ధర్మకర్త దీన్ని శుభ్రంగా నడపాల్సిన అవసరం ఉన్నది, కానీ అమ్మేస్తానని చాలా తప్పు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుగుతున్నటువంటి 75 సంవత్సరాల నేపథ్యంలో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని తెరవడం కోసం పోరాటం జరిగి స్వతంత్రం సంపాదించుకున్నాం మనం. ఈ రోజున మరో కొరియా కంపెనీకి ఈ సంస్థలను అమ్మేస్తానంటే కనుక ఇది చాలా తప్పు. దీన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండకపోతే, ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే మీరు భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారు? భవిష్యత్తులో పబ్లిక్ సెక్టర్ అన్నీ కూడా ప్రైవేట్ ఫారం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి మేము గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నంత వరకు కూడా ఈ నిరాహార దీక్ష రిలే చేస్తాం. ఇంకా భారీ ఎత్తున కూడా పబ్లిక్ని కూడబెట్టుకొని, ఇతర సంస్థలు కూడబెట్టుకొని, అన్ని సంస్థల అంత సంస్థల నుంచి కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా అయితే పోరాటాలు చేసి మళ్ళీ పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగేటట్టుగా దీన్ని కొనసాగిస్తాం. అలాగనే ఈరోజు ఈ విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియా ఇలా ఉన్నది అని అంటే, ముందు పోర్టు ఇక్కడ అభివృద్ధి చెందడం వల్ల దానివల్ల ప్రజానీకం అభివృద్ధి చెంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒకటి వచ్చేగా అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పడిన తర్వాత అక్కడ బీహెచ్పి గాజు ఒక ప్రాంతం అంతా అక్కడ కొన్ని లక్షల మంది దాని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఎంతోమంది బతుకుతున్నారు. అలానే ప్రభుత్వానికి లాభాలు వచ్చే పోర్ట్ని, అలాగే గనులు ఇవ్వకపోయినప్పుడు కూడా లాభాలు చూపించే స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మేయడానికి ముందువేకగా ఉన్నది. అది వెనక్కి తిప్పుకున్నంతవరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. అలాగనే ఢిల్లీలో ఉన్న వ్యవసాయ రంగం వాళ్ళు ఎలాగైతే కొనసాగించారు ఆ విధంగానే ఇక్కడ కూడా అన్ని వ్యవసాయాలని ఇక్కడ పబ్లిక్ సెక్టర్ని, అలాగనే ఇతర సంస్థల మీద ఆధారపడి ఇండైరెక్ట్గా ఉన్నవాళ్ళని, డైరెక్ట్గా ఉన్నవాళ్ళందరూ ప్రజాకరణకాన్ని కలుపుకునే మత స్పోర్ట్స్ అంతా కలుపుకొని మత ఈ పోరాటం కొనసాగించుకొని ఇంకా ముందు ముందుకే జేఏసీ ఆధ్వర్యంలో ఉన్న మత భవిష్యత్ కార్యక్రమం తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాం సార్. చూస్తున్నాం కదా, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ ఫారం చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి మనుగడ కష్టం చెప్పి మనతో పాటు కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, తీసుకున్న పక్షంలో మా యొక్క ఏదైతే రిలే దీక్ష చేస్తున్న మరింత ఉద్రేకం చేసి కేంద్రం మెడల్ ఉంచైనా కూడా మా స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుంటామని చెప్పి కార్మికులు మనతో పాటు చెప్తున్నారు. ఇది విశాఖపట్నం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, విడిచల్ విశాఖపట్నం. మైలవరం నియోజకవర్గం నుండి నూజివీడు వెళ్లే మార్గంలో వెళ్లడం
మరియు చంద్రాల గ్రామాలలో రోడ్డు విస్తీర్ణంలో 127 మంది ఇల్లు మరియు స్థలాలు కోల్పోయి కోట్లాది రూపాయలు నష్టపరిహారం ఇవ్వవలసిన బాధితులకు అండగా జనసేన పార్టీ నిలిచి ఆ గ్రామంలో బాధితులతో కలిసి నిరసన చేపట్టారు. అక్కడికి పోలీస్ వారు వచ్చి నిరసన తెలిపిన జనసేన నాయకులను బాధితులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహనరావు, మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు ఉదయ్ పడిగల, రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు, ఉపాధ్యక్షులు పాములపాటి సుందరామరెడ్డి, నాయకులు బతిన శ్రీనివాస్, తోట క్రాంతిబాబు, కర్రి శివ, మల్లారపు దుర్గా ప్రసాద్, ఆకుతోట ఈశ్వర్, ఆనం అవినాష్, వీర్ల పౌలురాజు, కూసుమంచి కిరణ్, చిన్నాల భరత్, గోని మణికంఠ మరియు జన సైనికులు బాధితులు పాల్గొన్నారు. మైలవరం మండలం నుంచి మైలవరం గ్రామం నుంచి నూజివిడి వెళ్లే రోడ్డు, ఆ రోడ్లో గల వెళ్ళడం చంద్రాల గ్రామాలు, పెద్ద గ్రామాలు, పంచాయతీలు, పెద్ద పంచాయతీలు, ఆ గ్రామాలు కూడా ఈ రోడ్డు వెళ్తా ఉంది. అందులో భాగంగా రోడ్డు వెడల్పు చేసే భాగంగా రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి గత టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో రోడ్డు వెంబట నివాసం ఉంటున్నటువంటి 123 కుటుంబాలు వెళ్ళడం చంద్రాల గ్రామంలో రోడ్డు వెంబట నివాసం ఉంటున్న 123 కుటుంబాలనే అప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానీ అప్పుడున్నటువంటి స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే ప్లస్ మంత్రి అయినటువంటి దేవినేని ఉమా గారు కానీ డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు, వీరు కూడా అప్పుడు ప్రచారంలో భాగంగా ఎలక్షన్ టైంలో వీళ్ళందరికీ కూడా మాటిచ్చి, అమ్మా నేను ఎలక్షన్ అయిన మరుక్షణమే మీకు డబ్బులు వచ్చే విధంగా నేను మీకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి 3.5 సంవత్సరాలైనా ఆయన కూడా వీళ్ళ పట్టించకుండా పాపంలో పోలేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తం మీద 6 సంవత్సరాల నుంచి ఈ 123 మంది కలెక్టర్ దగ్గరికి ఒక 15 సార్లు, ఎంఆర్ఓ గారి దగ్గరికి ఒక 20 సార్లు, అధికారులు కానీ ఎమ్మెల్యేల చుట్టూ కానీ తిరగన్న రోజు లేదు. వాళ్ళకి చెప్పులు అరిగిపోయి వాళ్ళు ఆర్థికంగా చితికిపోయేంత వరకు తిరుగుతున్నా కానీ వీళ్ళకి మినిమం కనీసం దయాగుణం కూడా లేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా జగన్ సర్కార్ ప్రభుత్వం పనిచేస్తుందని పెందుర్తి నియోజకవర్గ శాసనసభలో అన్నంరెడ్డి అదిప్రాచ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామం ఎస్సీ కాలనీలో స్థానిక సర్పంచ్ అన్నంరెడ్డి శిరీష ఆధ్వర్యంలో సామాజిక భవన నిర్మాణ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగా సీఎండిఎఫ్ నిధుల నుండి భవన నిర్మాణానికి 34,16,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ఎంపీడీఓ వెంకట్రావు, డిఈ, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాంపురం గ్రామంలో మరి మా స్వగ్రామం, ఈ గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీకి సంబంధించి ఏవైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఒకటి ఒకటిగా అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా మొన్న జిల్లా పరిషత్ నిధుల నుంచి కూడా 10 లక్షల రూపాయలతో మరి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సుమారుగా 34,14,000 రూపాయలు విలువ చేసేటువంటి వ్యయంతో ఇలా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒక కమ్యూనిటీ సెంటర్ని అంటే కింద అంతా కూడా సెల్లార్ ఉంచి కింద భోజనాలకు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకున్న ఇబ్బంది లేకుండా కింద సెల్లార్ నుంచి పైన కమ్యూనిటీ హాల్ కట్టేటువంటి విధంగా ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మరి సీఎండిఎఫ్ ఏదైతే మరి సీఎం గారు ఇచ్చినటువంటి నిధుల ద్వారా మరి దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇది సుమారుగా 1.5 సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి కొంచెం టెండర్ ప్రాసెస్ లేట్ అవడం వల్ల కాస్త ఆలస్యమైంది. మరి ఏదైనా మరి ముందుగా సోదరులు మరి కాంట్రాక్టర్గానే అయినటువంటి రాము గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ముందుకొచ్చి వర్క్ చేయడానికి ముందుకు రావడం వల్ల మరి చాలా ఈ పని త్వరితగతిని పూర్తి చేసి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీన్ని అంకితం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
తమ చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ లభించడంతో వైసీపీ వెన్నెల్లో వణుకు మొదలైందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్ నేలకు దిగి తన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మెప్పు కోసమే వైసీపీ నేతలు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని బొండా ఉమా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పేరు చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఆయన పర్యటనలో వస్తున్నటువంటి ప్రజా ఆదరణ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడతా ఉంది. రాయలసీమ వైసీపీ కంచుకోట అని చెప్పుకొని బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్కి కర్నూలులో రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టగానే లక్షల మంది ప్రజలు ఆయనకి స్వాగతం పలికిన తీరు కానీ ఆయన సభలకి కుటుంబాలతో సహా మహిళలు ముఖ్యంగా మధ్యతరగతి పేద మధ్యతరగతి కుటుంబాలు మహిళలతో సహా ఆ సభకి హాజరవడం చూసి వైసీపీ ప్రభుత్వంలో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైందనటానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలన్నీ కూడా ఒకేసారి అన్ని చోట్ల మొరుగుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వరుసపెట్టి మొరుగుతున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఈ రాష్ట్రంలో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలని చెప్పేస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. సంబంధిత అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ కార్యాలయానికి నిత్యం తాళం వేసి ఉండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక పని మీద ఇక్కడికి వచ్చే ప్రజలు ఆఫీస్ తాళం వేసి ఉండటం చూసి వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ కార్యాలయం సంవత్సరంలో కనీసం 10 సార్లు కూడా తెరవని పరిస్థితి. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టరాజ్యంగా డ్యూటీలకు వస్తున్న తిరువూరి మత్స్యశాఖ అధికారులు ప్రజలు ఏదైనా పని మీద ఆఫీస్కి వస్తే ఎలాగో అధికారులు ఉండరు, కనీసం అధికారులు ఫోన్ నెంబర్ అయినా ఆఫీస్ వద్ద నోటీస్ బోర్డులో పెట్టకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇకనైనా తిరువూరులో మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఆఫీస్ సేవలు ప్రజలకు అందేలా ఉన్నతాధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు బీసీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భీమవరంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గంలో భీమవరం వెళ్తున్న ఆర్ కృష్ణయ్యకు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను నరేష్, ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం గన్నవరం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ రంగు విక్రమ్, రామవరప్పుడు, సర్పంచ్, బీసీ నాయకురాలు వారి శ్రీదేవి ఘన స్వాగతం పలికి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గన్నవరంలోనున్న గ్రామాలలో పలు బీసీ సంఘానికి సంబంధించిన సమస్యలపై బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం గన్నవరం నుండి రోడ్డు మార్గంలో భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణనున్న గ్రామ అధ్యక్షుడు ఆర్ జ్యోతి, రామ్మోహనరావు, భోగేశ్వరరావు, రంగు నాగబ్రహ్మచారి, గన్నవరం బీసీ నాయకులు పుట్టా రామబ్రహ్మం, వజ్రాల రాంబాబు, గండికోట సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా టీఎన్ఎస్ఎఫ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ 2022 ఘనంగా నిర్వహిస్తున్నామని కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కేశినేని చిన్ని అన్నారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంచేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. ప్లేయర్లందరికీ శుభాకాంక్షలు. మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, అది కూడా మా విజయవాడ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మా చరణ్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. తన స్వశక్తితో ఎవరు సహాయం లేకుండా మంచి టోర్నమెంట్ కండక్ట్ చేశాడు. ఈ టోర్నమెంట్స్ బాగా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి టోర్నమెంట్లు మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాగా జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే మేము టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వీళ్ళ ద్వారానే ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ ట్రోఫీ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వాళ్ళందరి యొక్క కోరిక మేరకు
मूड प्रति निजकवर्गू विनर रनरकोनी इकड़ విజయవాడలో ఉన్న ఏడు నియోజకవర్గాలు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సెమీఫైనల్స్ ఫైనల్స్ విజయవాడలో జరిపి అత్యంత వైభవంగా జరిపి ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటా ఎన్టీఆర్ గారి ట్రోఫీ జరుపుకుంటాం ఫిబ్రవరి మార్చి నెలలో ప్లాన్ చేశాం అట్లాగే అదే మరింత విజయం చేయాలని వీళ్ళందర్నీ కోరుకుంటా సెలవు తీసుకుంటా కేసినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడము अंदर टीएनएस आध्र्यन कंडक्ट चाल गोप विषय यह रकम కేసినేని ట్రస్ట్ ట్రస్ట్ इवेला क्रीडा स्फूर्ति निंपत क्रीडा रहा अभिवृद्धि कोसम एनटीआर जिला अन्नी नियोजकवर्ग क्रीडा स्फूर्ति कोसम क्रीड युवत प्रोत्साहित रक टोर्नमेंट क्रिकेटे कादु वालीबाल कबड्डी कूडा क्रीडा रंगान्नि प्रोत्साहिस्तू आ रंगाल्लो कूडानु वीळ्ळु विविध स्थायिलो टोर्नमेंट कंडक्ट चेयडानिकि मुंदुकोस्तुन्नारु अंदुके चाला धन्यवादालु टीएनएसएफ आध्वर्यंलो एनटीआर गारि शतजयंती उत्सवाल्लो भागंगा वीपीएल విజయవాడ प्रीमियर लीग 2022 नि విజయవాడలో సోమవారం నాడు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ రోజు సెమీఫైనల్స్ కి ఫైనల్స్ కి ముఖ్య అతిథులుగా ఎస్టీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ దొన్నదొర గారు అదే విధంగా ఈ టోర్నమెంట్ కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కేసినేని ఫౌండేషన్ ట్రస్టీ కేసినేని శివనాథ్ గారు చిన్ని గారు కూడా ఈ రోజు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఈ రోజు మార్నింగ్ సెమీఫైనల్ జరుగుతుంది అలా విధంగా సాయంత్రం ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అన్ని టీమ్స్ దగ్గర 32 టీమ్స్ పాల్గొన్నాయి ఈ రోజు సెమీఫైనల్స్ లో టూ మ్యాచెస్ ఫోర్ ప్లే ఫోర్ టీమ్స్ ఆడతాయి అదే విధంగా ఫైనల్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో విజయవాడ నగరవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క యువకులు విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కన్నులు పర్యటనలో వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ తీవ్రంగా మండిపడ్డారు రాంపురం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు చంద్రబాబును ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని అన్నారు చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని కొనియాడారు తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అన్నారు ఏపీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండటం ప్రజల దురదృష్టం రాష్ట్ర ప్రయోజనాలతో చంద్రబాబు పవన్ వికేంద్రీకరణ వాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిజ స్వరూపాన్ని చూపించారని ఎద్దేవా చేశారు అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధే ఉంటే ఎందుకు రాష్ట్రాన్ని నిర్మించలేకపోయారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కన్వీనర్ భగవాన్ జయరాం కోడిగుడ్ల దేవి సాంబ ఎల్బి నాయుడు నక్కా కనకరాజు ఆదిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసినప్పుడు కర్నూలు ప్రాంత ప్రజలు ఎవరైతే రాయలసీమ ప్రజలు ముఖ్యంగా మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం చెప్పాలి కర్నూలులో హైకోర్టుని మరి సమర్థించాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడిగినటువంటి సమయంలో జనరల్గా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఏ రకంగా వ్యవహరించాలనేటువంటిది మనం కొత్తగా చెప్పనవసరం లేదు దాని మీద మీ స్టాండ్ ఏంటి అనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళు అడిగినటువంటి దాంట్లో మన స్టాండ్ ఏంటి అని తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ ఆ రకంగా చేయకపోగా మరి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా దురదృష్టకరం నిజంగా ఆయన పన్నినటువంటి ఏదైతే ముందు రోజు మాట్లాడుతూ ఒక సింపతి డ్రామా అన్నటువంటిది క్రియేట్ చేయబోయారు అది వర్కౌట్ అవ్వలేదు అది వర్కౌట్ అవ్వకపోయేసరికి నిన్న ఆయన మాటల దాడి చేయడం అన్నటువంటిది మొదలుపెట్టారు ఏదైతే ఆయన మాట్లాడుతూ దద్దమ్మలు పనికిమాని వాళ్ళు గొడ్డలెప్పి తీసి తంత మీకన్నా నేను పెద్ద రౌడీని నేను రౌడీలకే రౌడీని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు
ఆయన ఎక్కడా కూడా ఒక ప్రతిపక్ష నేతగానో ఒక నాయకుడిగానో మాట్లాడకుండా ఒక వీధి రౌడీలాగా ఆయన మాట్లాడినటువంటి తీరు మరి మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఆధారిత చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేతలు సీఎం జగన్కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపాటి. నడక ఆరోగ్య ప్రయోజనం అంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు శారీరక శ్రమకు ప్రతి ఒక్కరూ కొంత సమయం కేటాయించాలని సూచన. వైసీపీ నేతల్లో భయం మొదలైంది అంటున్న టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడి. ప్రీమియర్ లీగ్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపిన కేసినేని ఫౌండేషన్ ఎండీ కేసినేని చిన్ని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం. బీసీ సంఘం జాతీయ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్యకు ఘన స్వాగతం. తమ నేతకు సమస్యలను లిఖితపూర్వకంగా అందజేసిన బీసీ సంఘాల నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీ డిజిటల్ న్యూస్.